తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడి ఇబ్బంది పడతారు. అయితే వాటిని ఎలాగోలాగా పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ సంబంధమైన ఆలోచనలో తొందరపాటు వద్దు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామ్య సలహాలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా చికాకులు పెట్టినా వాటిని అధిగమిస్తారు. అనుకున్నటువంటి అతిథుల నుండి కీలకమైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉంటుంది. సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామ్యం నుండి ధన వస్తువు లాభాలు పొందుతారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఎర్రవత్తులు అష్టములుగా తేలంతో దీపారాధన చెప్పదగినటువంటి సూచన. దీనివల్ల సమస్యలు కొంతవరకు తీరుతాయి. అరుదైనటువంటి ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నాడు శ్రీశైలంలోని మా ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ విశిష్టమైన హోమాల్లో మీరందరూ పాల్గొని కార్తీక మాసంలో ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క విశిష్టమైన హోమాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి బాధలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇలా మనిషికి నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలకి రకరకాలైన పూజా విధానాలు ఉన్నాయి. అయితే వాటన్నింటి కల్లా అత్యుత్తమైనది, మహాశక్తివంతమైనది మహాపాశుపతి హోమం. దాని మించి శక్తివంతమైనది, ఆయుర్దాయాన్ని ఇచ్చేది, ఏ రకమైన గండాలు లేకుండా చేసేది అమృత మహాపాశుపతి హోమం. కనుక ఈ హోమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీనికి సంబంధించిన వివరాలని ములుగు.com వారితో సంప్రదించండి. ఈ కార్యక్రమాలు, ఈ హోమాలన్నీ కూడాను ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతాయి. ఓం నమ శివాయ.